Namaste, welcome to Target Careers. BIPC students, modati laksham, MBBS doctor kavatam. Mana desamlo unna takkuva, aa seatlaku poti pade abhyarthulu ekkuva. Kondariki MBBS seatlu dakke avakasam undi. Mari MBBS seatlu rakapothe agriculture BSc ni empika chesukochu. Agriculture BSc course tho bhavishyattu ela untundi. Etuvanti udyogalu pondochu. Agriculture BSc course ను అందిస్తున్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీలో అడ్మిషన్లు ఎలా పొందాలి వంటి విషయాలను ప్రముఖ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఎక్స్పర్ట్ మరియు అగ్రి కెరియర్ పుస్తక రచయిత ప్రొఫెసర్ కొట్ర సాయిబాబ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సాయి గారు. నమస్తే మేడం. ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి తెలంగాణలో, దీని గురించి ఏమైనా చెప్తారా? మొదటగా ఈసారి ఎంసెట్ పార్టిసిపెంట్స్ చాలా ఎక్కువయ్యారు గత సంవత్సరాల కంటే. అట్లాగే అమ్మాయిల పార్టిసిపేషన్ కూడా మనకి ఎక్కువైంది. దీనికి చాలా రకాలైన కారణాలు. ప్రధాన కారణం ఏంటంటే ఈసారి కాలేజీల సంఖ్య కూడా, సీట్ల సంఖ్య కూడా పెరుగుతుంది. సో దీనికి కారణంగా ఈ ఇయర్ మిగతా సంవత్సరాల కంటే స్టూడెంట్స్ ఎంసెట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేశారు. తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా బాగుందనే చెప్పాలి. అంటే నాకు స్టూడెంట్స్ వాళ్ళు కాల్స్ చేసి చెప్పటం బట్టి, వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ని ఆధారంగా, సో ఈసారి ఎంసెట్లో వాళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. ఎంసెట్లో మనకి రెండు రకాలైన స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అంటాము, రెండోది బయాలజీ స్ట్రీమ్ అంటాము. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వైపుకి వెళ్తారు, బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బయాలజీ స్ట్రీమ్ వైపు వెళ్తారు. సో ఎంపీసీ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకుంటారు. అంటే మన తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అవ్వాలి అంటే మనకు ఈ ఎంసెట్ ద్వారానే వాళ్ళు జాయిన్ అవ్వాలి. అట్లాగే ఇప్పుడు బైపీసీ స్ట్రీమ్కి వచ్చినట్టయితే బయాలజీ స్టూడెంట్స్కి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చర్ బీఎస్సీ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, ఇట్లాంటి బయాలజీ స్ట్రీమ్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు ఈ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాంటి కాలేజెస్ ఏవైతే అగ్రికల్చర్ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్, నర్సింగ్ కాలేజెస్, ఈ కాలేజెస్లో ఈ ఎంసెట్ ద్వారా వాళ్ళు జాయిన్ అవ్వటం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అనేది షార్ట్లీ రిలీజ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారము వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. ఫేజ్ బై ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయటం ద్వారా ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్లో సీట్స్ అలాట్ చేయటం జరుగుతుంది, తర్వాత ప్రైవేట్ కాలేజెస్. ఇట్లాగా ఈ ప్రాసెస్ అంతా ఇంకొక మనకి కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతుంది మేడం. సాయి గారు, అంటే ఎంబీబీఎస్ సీట్ రాకపోతే స్టూడెంట్స్ అగ్రికల్చర్ బీఎస్సీని చూస్ చేసుకోవచ్చు అంటారా? ఎంబీబీఎస్ రాకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ చూస్ చేసుకోవచ్చా అనే దాని గురించి చెప్పే ముందు, అసలు ఎంబీబీఎస్ సీటు ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. సో ఈరోజు మనకి ఎంబీబీఎస్ బైపీసీ స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే వాళ్ళతో తాలూకా మొదటి లక్ష్యము, అంటే మొదటి ఎయిమ్ వాళ్ళకి డాక్టర్ కావాలనే ఉంటుంది. సో ఈ డాక్టర్స్ అవ్వాలని వాళ్ళకి ఈ బైపీసీ ఇంటర్లో బైపీసీ తీసుకుంటారు. ఇంటర్లో బైపీసీ తీసుకునే ముందు ఈ తీసుకోవటం అనేది రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే బై చాయిస్, రెండోది బై ఛాన్స్. అంటే బై చాయిస్ అంటే వాళ్ళకి చిన్నతనం అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా వాళ్ళు పెద్దయ్యాక మేము డాక్టరే అవ్వాలి, మేము డాక్టర్ అవుతాము అని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి కూడా ఎంబీబీఎస్ చేయాలి అనే టార్గెట్ తోటి వాళ్ళ ప్రిపరేషన్ స్కూల్ ఏజ్ నుంచి కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే అప్పటి నుంచి కూడా వాళ్ళు సబ్జెక్ట్ని గ్రిప్లోకి తెచ్చుకోవటము, సబ్జెక్ట్ మీద పట్టు సాధించటము ఇట్లాంటివి చేసి ఇంటర్మీడియట్లో బైపీసీ సెలెక్ట్ చేసుకొని ఇంటర్ రెండు సంవత్సరాలు చాలా కఠినంగా, అట్లాగే ఒక 1 or 2 ఇయర్స్ ఎక్స్ట్రా కూడా చదువుతారు ఫస్ట్ టైం, సెకండ్ టైం రాకపోతే. సో ఇట్లాంటి వాళ్ళకి సాధారణంగా ఎంబీబీఎస్ సీటు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అంటే నేను నా అబ్జర్వేషన్లో. సో వీళ్ళందరూ ఫస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు. సో ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు మెజారిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ బైపీసీని బై ఛాన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా ఎటువంటి కెరీర్ ఎయిమ్స్ కానీ లక్ష్యాలు కానీ ఉండవు. సో 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి అంటే ఏ గ్రూప్ జాయిన్ అయితే బాగుంటుంది, అప్పుడు దే కీప్ ఆన్ సెర్చింగ్, ఎంపీసీ తీసుకుందామా, బైపీసీ తీసుకుందామా, సిఈసీ తీసుకుందామా. సో ఇట్లా అప్పుడు ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన చేసే క్రమంలో బైపీసీ తీసుకుంటే బాగుంటుంది
అనే ఒక దీంతోనో, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పారనో, లేకపోతే తోటి ఫ్రెండ్స్ బైపీసీ జాయిన్ అవుతున్నారు మనం కూడా బైపీసీ జాయిన్ అవుదాము చూద్దాము ట్రై చేద్దాము అని బైపీసీ తీసుకుని, బైపీసీ తీసుకున్న తర్వాత ఈ నీట్ వాటికి ఎపీర్ అవటము, వాటిలో అనుకున్నంత దీనిగా సాధన చేయకపోవటము, అంటే వాళ్ళ ప్రిపరేషను సరిగ్గా లేకపోవటం, రకరకాలైన ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి సీటు మిస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి డాక్టర్ అవ్వాలి అనుకుంటే నీట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. నీట్లో వన్స్ దే ఆర్ క్వాలిఫైడ్ దే హ్యావ్ ఆల్ ది ఛాన్సెస్ టు బికమ్ డాక్టర్. అంటే వాళ్ళకు వచ్చే మార్కులు బట్టి వాళ్ళు రకరకాలైన కాలేజెస్లో సీట్స్ను సాధించుకోవచ్చు. ఈరోజు వాళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకసారి కానీ వాళ్ళు నీట్లో క్వాలిఫై అవ్వగలిగితే, ఇంతకుముందు మనం చూసినట్టయితే నీట్లో క్వాలిఫై అవ్వకపోయినా డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉండేది కొన్ని మార్గాలలో. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే నీట్లో క్వాలిఫై అవ్వటం అనేది మ్యాండేట్ చేసింది. సో ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు మిస్ అయితే అనే క్వశ్చన్లో ఎందుకు మిస్ అయ్యారు? క్వాలిఫై అవ్వలేకపోవటం వల్ల మిస్ అయ్యారా, లేకపోతే క్వాలిఫై అయి కూడా మిస్ అయ్యారా? క్వాలిఫై అయితే వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే విధానం బట్టి, అంటే వాళ్ళకు వచ్చే మార్కులు బట్టి సీటు ఎక్కడ వస్తుంది? ఈరోజు మనకి సీట్స్ రెండు రకాలుగా డివైడ్ అవ్వటం జరిగింది. ఒకటి ఆల్ ఇండియా కోటా అంటాము, రెండోది స్టేట్ కోటా అంటాము. ఆల్ ఇండియా కోటాలో వాళ్ళకి మనకున్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఏదో ఒక రాష్ట్రంలో వాళ్ళు సీటు సాధించుకునే అవకాశం ఉంటుంది. అయితే పిల్లలకి వీటి మీద అంత అవగాహన ఉండదు. అవగాహన లేకపోవటం వల్ల ఆ పర్టికులర్ మార్క్స్ సాధించుకున్నా సరే అక్కడ వాళ్ళు అప్లై చేయకపోవటం వల్ల సీటు మిస్ అవ్వటం అనేది జరుగుతుంది. సో సీటు మిస్ అవ్వటం అనేది మనం ఎందుకు మిస్ అయ్యారు అనే దాన్ని చూడాలి ఫస్ట్. అంటే సాయి గారు, ఇప్పుడు మీరు నీట్లో క్వాలిఫై అయితే చాలు, ఎంబీబీఎస్ సీటు పొందొచ్చు అని అన్నారు కదా, దీని గురించి ఇంకా కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్. సో ఎంబీబీఎస్ సీటు మీరు ఇందాకలా చెప్పినట్టు మన దేశంలో ఉన్న సీట్లు తక్కువ, పోటీ పడే అభ్యర్థులు ఎక్కువ. దాదాపు లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి 18 లక్షల పైన అప్లై చేయడం జరిగింది. అదే ఈ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 20 లాక్స్ అబౌవ్ అప్లికేషన్స్ను మనం చూడటం జరిగింది. సో ఇంతమంది అప్లై చేస్తున్నారు, ఉన్న సీట్లు తక్కువ ఉన్నాయి. సో ఈ తక్కువ సీట్లకి పోటీ ఎక్కువ ఉంది. అయితే ఈ పోటీలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో, అంటే 500 అబౌవ్, 600, 400 అబౌవ్, అంటే అలాగే కొన్ని రిజర్వేషన్ కేటగిరీస్కి సంబంధించి అయితే 350, 250 అట్లాగే రకరకాలైన మార్క్స్ జోన్స్లో వాళ్ళకి సీట్లు పొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఈ సీట్లు అనేవి మనకి 3 రకాలైన కేటగిరీ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఒకటి కేటగిరీ ఏ సీట్స్ అంటాము, 2 కేటగిరీ బి, 3 కేటగిరీ సి ఆర్ మేనేజ్మెంట్ సీట్స్ ఆర్ ఎన్ఆర్ఐ సీట్స్ ఆర్ డైరెక్ట్ సీట్స్ అంటాం. సో వీటిలో మనకి అందరి తాలూకా ప్రిఫరెన్స్ కేటగిరీ ఏ సీట్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే అవి గవర్నమెంట్ కాలేజ్ సీట్స్, అట్లాగే ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రీజనబుల్ ఫీజెస్కి ఉన్న సీట్స్. సో ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఫీజెస్ అనేవి చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ సీట్స్ వచ్చినా అక్కడ ఫీజెస్ తక్కువ ఉంటాయి. సో ఈ సీట్స్కే చాలా ఎక్కువ పోటీ ఉంటుంది. అంటే దాదాపు అందరూ కూడా 100% ఈ ఏ కేటగిరీ సీట్స్ని సాధించుకోవటానికే ట్రై చేస్తారు. సో నెక్స్ట్ లెవెల్ బి కేటగిరీ సీట్స్. ఈ బి కేటగిరీ సీట్స్కి ఏ కేటగిరీ సీట్స్కి ఉన్నంత పోటీ ఉండదు. ఎందుకంటే ఇక్కడ కొంత పేమెంట్ ఉంటుంది, ఇక్కడ కొంత ఫీజు వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో అటు కాలేజెస్ బట్టి ఫీజెస్ మారుతూ ఉంటాయి. సో అంత ఫీజెస్ ఎవరు పే చేసుకుంటారు అనే దాని మీద చాలామంది అక్కడికి అప్లై చేయరు. సో అప్లై చేయలేనప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి తక్కువ మార్కులు వచ్చినా సరే సీటు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో థర్డ్ కేటగిరీ ఆఫ్ సీట్స్ మనం చూసుకున్నట్టయితే ఎన్ఆర్ఐ సీట్స్, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయి. ఈ సీట్స్ ప్రీమియం సీట్స్ అంటాం. అంటే కొంచెం ఎక్కువ ఫీజుకి ప్రైవేట్ కాలేజెస్లో మనం చెప్తాం కదా పేమెంట్ సీట్స్ అంటారు జనరల్గా, కొంచెం ఎక్స్ట్రా ఫీజెస్ ఉంటాయి. సో ఆ ఎక్స్ట్రా ఫీజెస్కి చాలామంది, అంటే మన దేశంలో ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళే ఉంటారు.
వాళ్ళు అన్నీ లక్షల్లో ఒక్కొక్కసారి 1 crore కూడా దాటుతుంది ఒక్కొక్క దగ్గర. సో అంత ఫీజెస్ వాళ్ళు పే చేసుకోలేరు కాబట్టి అక్కడ చాలామంది ఆ సీట్స్కు అప్లై చేయరు. సో ఆ సీట్స్ కొన్ని వేకెంట్గా ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చారో, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు అటు బి కేటగిరీ సీట్లోనైనా లేదంటే లీస్ట్ సి కేటగిరీ సీట్లోనైనా వాళ్ళు సీటు సాధించుకోవచ్చు. అట్లాగే మనకి విదేశాల్లో తక్కువ ఖర్చుతో ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 60-70 lakhs వాళ్ళంతా పే చేసుకోలేరు, నీట్లో క్వాలిఫై అయ్యారు, క్వాలిఫై ఇప్పుడు వాళ్ళు డాక్టర్ అవ్వడానికి ఒక లైసెన్స్ ఒక ఎలిజిబిలిటీ అంటాం, ఒక కండిషన్ వాళ్ళు మీట్ అయ్యారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దే కెన్ గో టు ద అదర్ కంట్రీస్ లైక్ నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, కజకిస్తాన్ కానీ, జార్జియా కానీ, ఇట్లాంటి దేశాల్లో వాళ్ళు వెళ్ళి ఎంబీబీఎస్ని కంప్లీట్ చేసుకొని మన ఇండియాకి తిరిగి రావచ్చు. సో మీరు అన్నట్లు ఎంబీబీఎస్ చేయాలి అంటే నీట్ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఈరోజు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ అవకాశాలను వినియోగించుకొని వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని డాక్టర్ కావచ్చు మేడం. అంటే మీరు చెప్పినట్టు క్వాలిఫై అయితే సీట్ వస్తుంది, దాంతోపాటే మీరు చెప్పినట్టు మేనేజ్మెంట్ కోటలో ఎక్కువ ఫీజ్ పే చేయకపోతే, నీట్లో క్వాలిఫై అవ్వకపోతే అగ్రికల్చర్ బిఎస్సీ చేయొచ్చు అంటారా? తప్పనిసరిగా చేయొచ్చు మేడం. మనకి చూసుకున్నట్టయితే మీకు ఇందాక చెప్పినట్టు బైపీసీ స్టూడెంట్స్ తాలూకా ఫస్ట్ టార్గెట్ కానీ ఫస్ట్ ఎయిమ్ కానీ ఎంబీబీఎస్కే ఉంటుంది. సో మరి ఎంబీబీఎస్కి 2 hurdles, ఒకటి హడ్డిల్ ఏంటి మనకి నీట్లో క్వాలిఫై అవ్వాలి, తర్వాత మంచి మార్కులు అనేవి వాళ్ళు తెచ్చుకోవాలి. సో ఇక్కడ ఒక క్యాండిడేట్ క్వాలిఫై అయ్యారు, మంచి మార్కులు రాలేదు. మరి మంచి మార్కులు రాలేనప్పుడు వాళ్ళకి కేటగిరీ బి కేటగిరీ సి సీట్స్ వస్తాయి. మరి ఈ సీట్స్ మీరు చెప్పినట్టు అక్కడ ఫీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలామంది వాటిని మీట్ అవ్వలేరు, కొంతమంది క్వాలిఫై అవ్వరు. సో వీళ్ళు సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఏంటనేది చూస్తారు. సో ఎంబీబీ క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ సీట్ మిస్ అయితే నెక్స్ట్ కింద కోర్సెస్, మెడికల్ కోర్సెస్ చాలామంది లైక్ బీడిఎస్ కానీ, బీఐఎంఎస్ కానీ, యునానీ కానీ, లేదు అంటే ఇంకా వెటర్నరీ డాక్టరు బీవీఎస్సీ అంటాము, సో వాటిని చూస్తారు. సో ఇవేవి కాకపోతే నెక్స్ట్ బెస్ట్ వాళ్ళకి అవైలబుల్ ఆప్షను అగ్రికల్చర్ బీఎస్సీ బెస్ట్ ఆప్షన్. ఇది ఎందుకు అగ్రికల్చర్ బీఎస్సీ బెస్ట్ ఆప్షను అనేది మనం చూసుకున్నట్టయితే భారతదేశము వ్యవసాయ ఆధారిత దేశము. సో మన దేశానికి వ్యవసాయం అనేది వెన్నుముక. సో మన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోను అగ్రికల్చర్గా మనం చూడొచ్చు. సో అగ్రికల్చర్ మన వరల్డ్ మ్యాప్లో కానీ మనం మన దేశాన్ని కంపేర్ చేసుకున్నట్టయితే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ మనకి హయ్యెస్ట్ కల్టివేషన్ ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ మంది. సో మన దగ్గర సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ, దట్ ఈజ్ నెంబర్ వన్. నిన్నది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాగ్రో క్లైమేటిక్ జోన్స్ అంటాం. అంటే ఒక మన భారతదేశాన్ని మనం చూసినట్టయితే ఒక దగ్గర చాలా ఎక్కువ ఎండలు ఉంటాయి, ఒక దగ్గర చాలా చల్లగా ఉంటుంది, ఇంకో దగ్గర టెంపరేచరు నార్మల్గా ఉంటుంది, ఒక దగ్గర వర్షాలు ఎక్కువ పడతాయి. సో ఇట్లా రకరకాలైన క్లైమేటిక్ జోన్స్ ఉన్నాయి. అట్లాగే మనకి సాయిల్ కూడా డిఫరెంట్ సాయిల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒక దగ్గర మీరు చూసినట్టయితే మంచి ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి, మీకు హర్యానా, పంజాబు ఇట్లాంటి ప్లేసెస్ బాగా ఫెర్టైల్ ల్యాండ్స్ ఉంటాయి. కొన్ని దగ్గర బాగా డ్రై ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని దగ్గర బాగా ఎక్కువ శాండ్ తర్వాత స్టోను ఫార్మేషను ల్యాండ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉండటము, డిఫరెంట్ క్లైమేటిక్ జోన్స్ ఉండటము వల్ల మన భారతదేశము అగ్రికల్చర్గా చాలా డెవలప్ అయింది. సో మన ఎంత డెవలప్ అయింది అంటే మనం వరల్డ్ ర్యాంకింగ్స్లో ఉన్నాము, అంటే వరల్డ్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్లో అగ్రికల్చర్ పర్స్పెక్టివ్స్లో ఉన్నాము. అంటే మనం ఆల్ ఓవర్ ది వరల్డ్ చూసుకున్నట్టయితే మన దగ్గర రైస్ ఎక్కువ కల్టివేట్ అవుతుంది, అట్లాగే వీట్ ఎక్కువ కల్టివేట్ అవుతుంది. మనము 120 countries మన తాలూకా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని మనం ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మన తాలూకా దేశ ఆర్థిక వ్యవస్థలో అగ్రికల్చర్ తాలూకా కంట్రిబ్యూషన్, దాని తాలూకా కంట్రిబ్యూషన్ అంటే మనం
అగ్రికల్చర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటాం. సో ఈ జీడిపిని కానీ మనం చూసుకున్నట్టయితే 18% వరకు కంట్రిబ్యూట్ చేస్తుంది. అట్లాగే ఇండియాలో వర్కింగ్ పాపులేషన్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇండియాలో 50% అండ్ మోర్ వర్కింగ్ పాపులేషను అగ్రికల్చర్ సెక్టార్లో అండ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్లోని కాన్సన్ట్రేట్ అయింది. వ్యవసాయ ఆధారిత రంగాలలో 50% అంతకంటే ఎక్కువ మంది రకరకాలుగా దాంతో ముడిపడి ఉన్నారు. అంటే వాళ్ళ తాలూకా జీవన ఆధారం కానీ లేదంటే వాళ్ళ ఆదాయ వనరులు కానీ అగ్రికల్చర్తో ముడిపడి ఉన్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ వన్ మంది బిగ్గెస్ట్ కంట్రీ ఈ ల్యాండ్ వైజు ప్రొడక్షన్ వైజు మంది చాలా ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాము. అట్లాగే మన ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. సో రకరకాలైన ప్రోడక్ట్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. కొన్ని కంట్రీస్ అయితే ఒకటో రెండో ప్రోడక్ట్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు. మనకు అలా కాదు, మనము ఈ సెరల్స్ ప్రొడ్యూస్ చేస్తాము, గ్రెయిన్స్ ప్రొడ్యూస్ చేస్తాము, ఫ్రూట్స్ ప్రొడ్యూస్ చేస్తాము, ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చేస్తాము, మీట్ ప్రోడక్ట్స్ మాంసానికి సంబంధించిన ప్రోడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే ఆక్వాకల్చర్ అంటే మత్స్య పరిశ్రమకు సంబంధించిన అవి ప్రొడ్యూస్ చేస్తాము. అట్లాగే మన దగ్గర అగ్రికల్చర్ అలైడ్ అండ్ ఆక్సిలరీ సర్వీసెస్ చాలా ఉంటాయి మన దగ్గర. సో అగ్రికల్చర్తో ముడిపడిన చాలా ఇండస్ట్రీస్ ఈరోజు మనం భారతదేశంలో చూడొచ్చు. ఇది బాగా పెరుగుతుంది. ఇంకా మనం రీసెంట్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే వ్యవసాయంలో చాలా రకాలైన మార్పులను మనం చూస్తున్నాం. ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేసేవారు ఇప్పుడైతే ఆధునిక పద్ధతుల వైపు రైతాంగము మొగ్గు చూపుతుంది. అంటే పరికరాలను లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయటము, ఈవెన్ మీరు చూస్తూ ఉన్నారు కొన్ని అప్పుడప్పుడు డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు, అట్లాగే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున వ్యవసాయంపై ఈరోజు ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. రైతులకి ఎన్నో రకాలైన పథకాలను తీసుకురావటము, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వటము, లోన్ సపోర్ట్ చేయటము, అట్లాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయటము, రకరకాలైన చాలా తీసుకొస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ భారీ ఎత్తులో ఇస్తుంది. అంటే ఇటు శీతల గిడ్డంగులు అంటాం, కోల్డ్ హౌసెస్ కానీ లేదంటే యాగ్రీ పార్క్స్ అని, యాగ్రీ హబ్స్ అని, ప్రాసెసింగ్ హబ్స్ అని రకరకాలైన వాటిని ఈరోజు గవర్నమెంట్ ప్రోత్సహించడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని అన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకుంటే రాబోతున్న రోజుల్లో వ్యవసాయానికి చాలా మంచి భవిష్యత్తు ఉంటుందని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అలాగే హైడ్రోపోనిక్స్ అంటాము అది వచ్చింది, వెర్టికల్ ఫార్మింగ్ అంటున్నాము, రకరకాలైన పద్ధతులను మనం ఈరోజు అడాప్ట్ చేసుకుంటున్నాము. మనం ఈ వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోతే, అంటే మనకి వరల్డ్ ఆర్గనైజేషన్స్ చాలా సంస్థలు చెప్పింది ఏంటంటే బై 2050 అంటే 2050 నాటికి మన ఆహార భద్రతకి రావాలి అంటే, అంటే సఫిషియంట్ ఫుడ్ అందరికీ అందాలి అంటే అగ్రికల్చర్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. సో మనకి బేసిక్గా మన హ్యూమన్ నీడ్స్ 3 నీడ్స్ ఉంటాయి, 1 ఫుడ్, 2 షెల్టర్, 3 క్లోత్స్. సో ఈ 3 బేస్ ఏంటంటే అగ్రికల్చరే. సో ఈ వ్యవసాయం లేకపోతే మన జీవనం లేదు. కాబట్టి మనకి రెగ్యులర్గా ఏదైతే ఫుడ్ కావాలో అది మనకి వ్యవసాయమే ఇస్తుంది. భారతదేశము వన్ ఆఫ్ ది పాపులేస్ట్ కంట్రీ, అంటే జనాభా సాంద్రత ఎక్కువ ఉన్న దేశం. సో ఇంతమంది జనాభాకి, అంటే పెరుగుతున్న జనాభాకి ఆహారం కావాలి, మంచి పోషణ కావాలి అంటే తప్పనిసరిగా వ్యవసాయము అందుబాటులో ఉండాలి. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు వ్యవసాయంపై దృష్టి మళ్లించాయి. ఇంతకుముందు కార్పొరేట్ సంస్థలు ఓన్లీ పరిశ్రమలు ప్రోడక్ట్స్ మీద వాటి మీదే ఉండేవారు, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన వాటిలో కూడా వస్తున్నారు. అంటే మీరు టాటాని తీసుకోండి, రిలయన్స్ని తీసుకోండి, అదానీని తీసుకోండి, వీళ్ళందరూ కూడా చాలా భారీ ఎత్తు పెట్టుబడులతో వ్యవసాయం వైపు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే వ్యవసాయంలో కోర్సులను అభ్యసిస్తారో వాళ్ళకి ముందు ముందు మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి. అలాగే ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వంలో వ్యవసాయానికి ఒక శాఖ ఉంది, ప్రభుత్వం వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తుంది. కాబట్టి ప్రభుత్వ శాఖల్లో చాలా రకాలైన ఉద్యోగాలు ఉంటాయి వ్యవసాయ విద్యార్థులకు. సో మనం చూస్తాం అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ ఇట్లాంటి చాలా రకాలైన ఉద్యోగాలు ప్రభుత్వంలోనూ అందుబాటులో ఉంటాయి.
అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. సో వీటన్నిటి దృష్ట్యా పిల్లలు ఒకవేళ ఎంబీబీఎస్ మిస్ అయితే వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ చేసేది అగ్రికల్చర్ బీఎస్సీ. ఒకటి, కోర్సు 4 సంవత్సరాల్లో పూర్తవుతుంది, 2 తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది, 3 వాళ్ళకి మంచి జాబ్స్ అంటే గజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ జాబ్స్, అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే మినిమం 25,000 శాలరీతో స్టార్ట్ అయ్యి 9-15 లక్షల ప్యాకేజెస్ వచ్చే జాబ్స్ లభిస్తున్నాయి. కాబట్టి ఈ కోర్స్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆకర్షితులు అవుతున్నారు. సో వాళ్ళు ఇదే చూస్ చేసుకుంటారు. అంటే సాయి గారు, ఇంకోటి అంటే మీరు చెప్పినట్టు మనకి నిజంగానే అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ అవ్వాలి అని అంటే స్టూడెంట్స్ ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా రాయాలంటారా? తప్పకుండా రాయాలి మేడం. మీరు ఇందాకలా మొదట చెప్పింది ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయన్నారు కదా, సో స్టేట్ లో అంటే ఒక రాష్ట్రంలో వ్యవసాయ కళాశాలలో జాయిన్ అవ్వాలి అంటే, ప్రవేశాలు పొందాలి అంటే ఆ రాష్ట్రం నిర్వహించే ఎంసెట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఎంసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కాలేజెస్లో వాళ్ళకి సీట్స్ అనేవి వస్తాయి. ఆంధ్రాలో అయితే మనకి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది, ఇక్కడ అయితే కాలేజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. వీటిల్లో అనుబంధ కాలేజీలు ఉంటాయి, అంటే యూనివర్సిటీలోని ఒక కాలేజ్ ఉంటుంది, యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్గా అనుసంధానంగా వాళ్ళకి కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో సీట్లు పొందాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఎంసెట్ రాసి ఉండాలి, ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ర్యాంక్ ఆధారంగా వాళ్ళకి సీట్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది. అదే నేషనల్ వైడ్ అంటే భారతదేశంలో ఐకార్ సంస్థ కొన్ని కాలేజెస్ పెట్టింది. సో ఈ ఐకార్ సంస్థలో నడుస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ నడిపిస్తున్న కాలేజెస్లో కానీ వీళ్ళు చదవాలి అంటే వాళ్ళు తప్పనిసరిగా నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది రాయాలి. ఇంతకుముందు అయితే ఏఐఈఈఏ అనేవాళ్ళు అంటే ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఐకార్ కాలేజెస్ ఉండేది, దాన్ని ఈ సంవత్సరము సియుఈటీలో మెర్జ్ చేశారు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ టెస్ట్లో మెర్జ్ చేశారు. సో ఆ టెస్ట్ తీసుకోవాలి, ఆ టెస్టులో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్లు ర్యాంకును బేస్ చేసుకొని వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో ఐకార్కి ఉన్న కాలేజెస్లో అప్లై చేసుకోవాలి. సో ఈ 2 టెస్టులు వాళ్ళు రాయాలి. ఒక టెస్ట్ రాస్తే మనకి స్టేట్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్న కాలేజెస్లో సీట్స్ సాధించుకోవచ్చు ర్యాంకుల ఆధారంగా. నేషనల్ లెవెల్లో ఐకార్కి సంబంధించిన కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అంటే సియుటీని ఇవ్వాలి. సో ఈ 2 కాకుండా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజెస్ కూడా వాళ్ళు వాళ్ళ తాలూకా ఎంట్రన్స్ టెస్ట్స్ కండక్ట్ చేస్తారు. సో ఆ కాలేజెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే ఆ కాలేజీకి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్లు రాయాలి. 3, కొన్ని కాలేజెస్లో డైరెక్ట్ అడ్మిషన్స్ ఉంటాయి, అది డిఫరెంట్ దిస్ థింగ్. అంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలంటే ఐకార్ గుర్తింపు ఖచ్చితంగా ఉండాలంటారా? ఐకార్ గుర్తింపు ఖచ్చితంగా ఉండాలా అంటే అసలు ఫస్ట్ ఐకార్ అంటే మనం ఏంటో తెలుసుకోవాలి, దాని తర్వాత ఐకార్కి ఈ గుర్తింపుకి ఉన్న రిలేషన్షిప్ మనం చూడాలి. సో దాన్ని బట్టి స్టూడెంట్స్కి కొంత అవేర్నెస్ వస్తుంది, ఆ తర్వాత అది చూద్దాం. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అనేది భారతదేశం తాలూకా స్వయం ప్రతిపత్తి గల స్వతంత్ర ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ వాళ్ళు రన్ చేసుకునే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ మినిస్ట్రీ అండర్లో ఉండే ఒక డిపార్ట్మెంట్ ఆర్ ఒక ఆర్గనైజేషన్ అనుకుందాం. సో ఈ ఐకార్ ఏం చేస్తుంది అంటే ICAR అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని కూడా అన్ని విషయాలని కూడా పర్యవేక్షిస్తుంది. అంటే రైతులు ఏ విధమైన పంటలు వేయాలి, ఏ పంటల వల్ల రైతులకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, అట్లాగే ఏ పంటల ద్వారా ప్రజలకు ఆహార కొరత తీరుతుంది, ఎటువంటి విత్తనాలు వాడాలి, ఎటువంటి ఎరువులు వాడాలి, తర్వాత రైతులకి సపోర్ట్గా గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇట్లా రకరకాలైన వాటిని ఐకారు ఎప్పటికప్పుడు పరిశోధనలు జరిపి ఆ పరిశోధన ఫలితాలను గవర్నమెంట్కి సబ్మిట్ చేసి కొన్ని రికమెండేషన్స్ని గవర్నమెంట్కి పంపించి
వాటి ద్వారా ఇండియాలో ఉన్న మొత్తం వ్యవసాయ మ్యాప్ని అంటే ఎంటైర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ని అన్నిటినీ కూడా ఒక మానిటరింగ్ చేస్తుంది, రికమెండేషన్స్ ఇస్తుంది, అట్లాగే కొంత కంట్రోల్స్ని పెడుతుంది. రకరకాలైన యాక్టివిటీస్ ఈ ఐసిఏఆర్ చేస్తుంది. ఇందులో మెయిన్గా రీసెర్చ్ సైంటిస్ట్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు కొత్త కొత్త వంగడాలు అంటాం వెరైటీస్ని డెవలప్ చేయటము, కొన్ని వాటిని ప్రమోట్ చేయటము, ఇవన్నీ చేస్తారు. సో ఈ ఐసిఏఆర్ ఏం చేసింది అంటే భారతదేశంలో వ్యవసాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే వ్యవసాయ విద్య అనేది ఉండాలి. వ్యవసాయానికి సంబంధించిన విద్యను మనం అందించినట్టయితే ఆ వ్యవసాయ విద్య నేర్చుకొని ఇంకొంతమంది ఈ వ్యవసాయానికి వచ్చి సో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి ఒక ఎడ్యుకేషనల్ బోర్డ్ అనే దాన్ని క్రియేట్ చేసింది, ఒక కమిటీని క్రియేట్ చేసింది. అంటే సాయి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారంటే మిమ్మల్ని ఫైనల్ గా కాంటాక్ట్ చేయాలంటే మీకు నన్ను కాంటాక్ట్ చేయాలి, లేదంటే స్టూడెంట్స్ కి ఎక్కడ ఏ కాలేజెస్ లో ఫీజెస్ ఉంటాయి, ఏ కాలేజెస్ కి ఐసిఆర్ గుర్తింపు ఉంది, ఆ కాలేజెస్లో అడ్మిషన్స్ మీరు ఎట్లా పొందొచ్చు, ఇట్లాంటివన్నింటినీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు మేడం. డెఫినెట్గా నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను, అట్లాగే అడ్మిషన్స్కి సంబంధించిన వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా వచ్చేలా చేస్తాను. రైట్ సాయి గారు, అగ్రికల్చర్ బీఎస్సీ గురించి చాలా క్లారిఫైగా చెప్పారు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారుగా ఇది వాళ్ళ టార్గెట్ కెరియర్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం. అంతిలన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే నిరంతరం.